నమస్తే మారో గారు. మా అడవిలో మర్యాదలు ఇలాగే ఉంటాయి, షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. జెడ్పీటీసీ ఎలక్షన్ జరగటం మాకు ఇష్టం లేదు. అవి ఆగాలంటే రెండే దారులున్నాయి, ఒకటి మీరు విత్డ్రా చేసుకోవాలి, లేదా మీరు చనిపోవాలి. సెంట్రల్ కమిటీ మీటింగ్ ఉందని కబురు వచ్చింది. మేము వచ్చేలోపు ఎలక్షన్స్ ఆగిపోయే న్యూస్ రావాలి. ఇదిగో రవి, లాల్ సలాం కామ్రేడ్. ప్రపంచంలో గొప్ప వాళ్ళ చావులన్నీ నమ్మక ద్రోహంతోనే జరుగుతాయని నిరూపించావు రవి. అన్నయ్యని కూడా అచ్చం ఇలాగే చేస్తావు కదా, ఎందుకు రవి? ఏం జరిగింది? అన్నీ బాగుంటే దేశం తరపున బ్యాడ్మింటన్ ఆడేవాడిని. అరే అభి, లేవరా, లే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. రవి, కంగ్రాచులేషన్. సార్, గంగినేని వెంకటేశ్వరరావు గారి ఎర్రజెండ పుస్తకం ఎక్కడుంది? రవి దగ్గర ఉందమ్మా. రవి, మీకు బుక్స్ అంటే ఇష్టమా? అవును. మీకు కూడానా? నేను ఇప్పుడిప్పుడే చదువుతున్నా. సైలెన్స్. క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే. అక్క కాఫీ. థ్యాంక్ యూ రచన. పర్లేదు అక్క. అయ్యో, కాఫీ అస్సలు బాగాలేదు. వన్ మినిట్, ఇప్పుడే వస్తా. ఎక్కడికి? ఇక్కడికే వచ్చేస్తా. వన్ మినిట్ అండి. ఒకసారి ఈ కాఫీ టేస్ట్ చేయండి. సార్, ఇటు రా రవి. కంగ్రాచులేషన్స్ రవి. సార్, స్టేట్ బ్యాడ్మింటన్ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు నువ్వు. థ్యాంక్ యూ సార్. క్యారియర్ క్యారియర్.
నువ్వేమో ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నావు, వాడేమో స్టేట్ లెవెల్ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడురా. అరే మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావరా. రే ఎప్పుడు మనం ఎంచుకున్న మార్గమే మన జీవితాన్ని మారుస్తుందిరా. హాయ్ రవి, ఆల్ ది బెస్ట్ రవి, నీకోసమే తీసుకో. థ్యాంక్ యూ, బాయ్. సార్ రమ్మన్నారంట. ఎందుకలా చేశావు రవి నువ్వు? ఏవేం సార్, నేనేం చేశాను? ఇదేమిటో చూడు. క్వశ్చన్ పేపర్ సార్. అవును, రేపు జరగబోయే టర్మ్ ఎగ్జామ్ పేపర్. నువ్వు లీక్ చేసిన పేపర్ సార్. అసలు నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు సార్. నేను క్వశ్చన్ పేపర్ లీక్ చేయట్లేదు సార్. నిన్నంతా చదువుకుంటూ రూమ్ లోనే ఉన్నాను సార్, నన్ను నమ్మండి సార్. ఈ జెర్సీ నీదే కదా సార్? అది నాదే కానీ దీనికి నాకేం సంబంధం లేదు సార్, నన్ను నమ్మండి సార్. మల్లయ్య, సార్ నిన్న రాత్రి ఏం జరిగింది? అది అతను అబద్ధం చెప్తున్నాడు సార్, నాకేం తెలియదు సార్, నేను దొంగతనం చేయలేదు సార్, నన్ను నమ్మండి. ఐఎమ్ వెరీ సారీ రవి, నేనేం చేయలేను. తప్పు నువ్వే చేసావని అన్ని నీవైపోయి ఉన్నాయి. నిన్ను రెస్టికేట్ చేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు సార్. అంత పని చేయమాకండి సార్, నా లైఫ్ పోతుంది సార్. ఇండియా తరఫున బ్యాడ్మింటన్ ఆడాలన్నది నా డ్రీమ్ సార్, నన్ను నమ్మండి సార్. సార్ సార్ సార్, నాకేం తెలియదు సార్, నన్ను నమ్మండి సార్. సార్ నాకేం తెలియదు సార్, నిజంగా నాకేం తెలియదు సార్. సార్ నన్ను నమ్మండి సార్. సార్ నేనేం తప్పు? కాలేజ్ తరఫున స్టేట్ కి వెళ్ళాడదాం అనుకున్నాను నా కొడుకు. తాళం అక్కడ ఉంది కదా. జైల్లో ఆడుకుంటారా బ్యాడ్మింటన్? సార్ నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? నాకేం తెలియదు సార్. సార్ ఇదే సార్ పేపర్ లీక్ చేసింది. నేను చేయలేదు సార్, నిజంగా నేను చేయలేదు సార్. సార్ సార్ నిజం సార్. సార్ రేయ్, నీ తరపున ఎవరు లేరా? వచ్చి ఫోన్ చేసుకో. త్వరగా సార్. నేను రవీన్ సార్. రవి చెప్పు. సార్ నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నాను సార్, మీరు నాన్న అర్జెంట్ గా రండి సార్ ప్లీజ్ సార్. పోలీస్ స్టేషన్? ఏమైంది రవి? ముందు మీరు రండి సార్ ప్లీజ్, నేను చెప్తాను సార్. సార్ సరే వస్తున్నా. ఎల్లి కూర్చో సార్. అయ్యా దండలయ్య. రే రవి, నాకేం తెలియదు. నీ కొడుకు క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేసి దొరికిపోయాడు, ఎఫ్ఐఆర్ రాసి కేసు పెడితే జైలు శిక్ష పడుతుంది. అలా కాకుండా కేసు క్లోజ్ చేయాలంటే 2 లక్షలు కావాలి, వెళ్ళి తీసుకుంట్రా. అర్థమైందా? నా సంగతి నీకు తెలుసు కదా, లోపలేస్తే 10 సంవత్సరాలు బయటికి రాడు. వెళ్ళి డబ్బులు కొట్రా. దండలయ్యా ఇదిగోనయ్యా 2 లక్షలు. నిజంగా దీనికి నాకేం సంబంధం లేదు నాన్న. త్వరగా దున్నండిరా, బంగారం లాంటి భూమి ఇది. అరేకన్నా పటేల్ మీ పొలం దున్నేస్తున్నాడు. పటేల్ మా పొలం దున్నేట్రా? కానీ ఏంట్రా మా పొలంలో మీరు దున్నారంటే? నా పొలంలో నేను దున్నకుంటే వాడు దున్నతాడారా? ఏంద్ర అన్యాయము, పొలం అమ్మినావు కదా, అనుకున్న పొలంలో దున్నుంటే అన్యాయం అంటారేంట్రా? పేపర్ లై చూడరా, మంచిగా చూసుకుంటారా? పొలం అమ్మేవానన్నా? అమ్మలేదురా, తాకట్టు పెట్టా. ఏయ్ తాకట్టు కాదురా, నువ్వమ్మావు, నేను కొన్నాను. నేను అమ్మలేదయ్యా. వీడు నా దగ్గర 2 లక్షలు తీసుకొని ఈ పొలం అమ్మాడు. 2 లక్షలా? ఎందుకో
మీ వాడు చేసిన నిర్వాకం వల్ల చదువుకోరాని కాలేజీకి పంపితే ఆడుతూ పాడుతూ ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడని తెలిసి ఆ పేపర్ లీక్ చేశాడు వీడు. ఏంటయ్యా ఇది? పోలీస్ కేసు అవుతుందని తెలిసి వీడు నా దగ్గరకు వచ్చి 2 లక్షలు తీసుకుపోయి వాడిని బయటికి వినిపించండు. ఏం రా, అంతేనా కదా? నాన్న చనిపోయిన తర్వాత మా భూమి కోసం వెళ్ళి పై అధికారులను కలిశాను. కానీ వాళ్ళు కూడా వార్త అన్ని పేపర్లో రావాలి. ఈ లెటర్ బాధితుడికి అందించండి. లాల్ సలాం. లాల్ సలాం. ఈ పీడిత భూస్వాముల నుండి విముక్తి కోసం విప్లవ పోరాటం చేయాలి. పేద ప్రజలను సమసమాజం వైపు నడిపించాలి. దళం నిన్ను ఆహ్వానిస్తుంది. రా, జనం కోసం పోరాటం చేద్దాం. లాల్ సలాం. నాకు పట్టిన గతి ఇంకెవ్వరికీ పట్టకూడదని ఉద్యమంలోకి వచ్చాను. ఇన్ఫార్మర్గా చేరాను. దానికోసం ఎంతమందినైనా చంపుతాం, చేస్తాం. కానీ మేమనుకున్న సమసమాజం తీసుకొస్తాం. కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపిస్తాం. సమసమాజమా అంటే? రష్యాలో, చైనాలో, వియత్నాంలో మా కమ్యూనిస్టులు విప్లవం ద్వారా సాధించిన ఆదర్శ సమాజం. లెనిన్, స్టాలిన్, మావో, చెగోవేరా, ఫిడెల్ క్యాస్ట్రోలు సృష్టించిన కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు లేని ఒక సామ్యవాద స్వర్గం. అదే మేం కలలుగనేది. దానికోసమే మేం పోరాడేది. నాకు తెలిసి నాజీ పార్టీలో గోబెల్స్ తర్వాత అంత ప్రొపగాండా మీ కమ్యూనిస్టులు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు చేసుంటారు? ఉక్కు మనిషి స్టాలిన్, మానవీయుడు మావో, ఎర్రజెండా వెలుగు ఇలాంటి కమ్యూనిస్టు పుస్తకాలు చదివితే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు సాగించిన మారణ హోమాల గురించి నీకు తెలీదు రవి. స్టాలిన్ మొత్తం ఎంతమందిని చంపాడో తెలుసా? 2 కోట్ల మందిని. మనుషుల్ని చంపడంలో హిట్లర్నే మించిపోయాడు. చాలా మందిని సైబీరియన్ లేబర్ క్యాంపులకు పంపి దారుణంగా హింసించి మరీ చంపేశాడు. 2వ ప్రపంచ యుద్ధంలో బెర్లిన్ని ఆక్రమించిన రష్యన్ సైనికులు 8 నుండి 80 ఏళ్ల వయసులో కంటికి కనపడిన ఏ స్త్రీని వదలకుండా సామూహిక మానభంగం చేశారు. అది కూడా మీ కమ్యూనిస్ట్ దేవుడు స్టాలిన్ హయాంలోనే జరిగింది. ఇక మీ మావోయిస్టుల భగవంతుడు చైనా చైర్మన్ మావో జెడాంగ్ గ్రేట్ లీప్ ఫార్వర్డెడ్ కల్చరల్ రెవల్యూషన్ల పేరుతో 14 నుంచి 20 మిలియన్ల ప్రాణాలని పొట్టను పెట్టుకున్న మహానుభావుడు. ఇది మీ కమ్యూనిస్ట్ దేవుళ్ళు రాసిన రక్త చరిత్ర. ఆ దేశాలలో పేపర్లు ఉండవు, టీవీలు ఉండవు, స్వతంత్రమే ఉండదు. 1962లో
చైనా మన దేశం మీదకి దాడి చేసి భూభాగాన్ని ఆక్రమించినప్పుడు ఒక్కరు కూడా నోరు మెదపలేదు. కమ్యూనిస్టుల మానసపుత్రులైన మీ నక్సలైట్లు ఏమైనా తక్కువ తిన్నారా? పశ్చిమ బెంగాల్లోని నక్సల్ బరి అనే గ్రామంలో 1965లో జ్యోతిదార్ల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పుట్టిందే మీ ఉద్యమం. ఏ ఫర్ ఆర్మ్స్, బి ఫర్ బెంగాల్, సి ఫర్ చారు మజుందార్. చారు మజుందార్ చెప్పిన స్టేట్మెంట్ గుర్తుందా? వర్గశత్రువుని ఖతం చేసి వాడి నెత్తుట్లో చేతులు ముంచని వాడు విప్లవకారుడు ఎలా అవుతాడు? అక్కడి నుంచి మొదలైంది మీ నక్సల్స్ హింసాకాండ. 1965 నుంచి ఇప్పటిదాకా 100,000 మందిని ఉద్యమం పేరుతో చంపేశారు. కెఎస్ వ్యాస్, పరదేశీ నాయుడు, ఉమేష్ చంద్ర, శ్రీపాదరావు, దుగ్గిరాల వెంకట్రావు, హైగ్రీవాచారి, బుడ్డా వెంగళరెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మీ చేతుల్లో చంపబడ్డారు. ఇంతమందిని చంపి ఏం సాధించారు మీరు? కంపెనీలు తెచ్చారా? ఉద్యోగాలు ఇప్పించారా? ఇళ్ళు కట్టారా? హాస్పిటల్స్ పెట్టారా? ఏం చేశారు మీరు? యు డిడ్ నథింగ్. కడితే డెవలప్మెంట్, కూల్చితే విధ్వంసం. విధ్వంసం చేశారు కానీ డెవలప్మెంట్ ఏం చేశారు మీరు? అంటే ఇన్నేళ్ల ఉద్యమంలో మేం మంచేయలేదా? లేకే ఖచ్చితంగా చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం, శ్రీకాకుళం సాయుధ పోరాటం వాళ్ల చలవే. భూస్వాములు తగ్గి కూలీ రేట్లు పెరిగాయి అంటే అది మీ చలవే. నంబూద్రి పాద్, జ్యోతి బసు, సోమనాథ్ చటర్జీ, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమల నాగిరెడ్డి, చంద్ర రాజేశ్వరరావు, నల్లా నరసింహులు, ఒక్కొక్కరు ఒక్కో లెజెండ్. కానీ వీళ్ళు ప్రజానాయకులు. తుపాకీ పట్టి అడవిల్లోకి వెళ్లలేదు. ఎలక్షన్స్ లో గెలిచి ప్రజా సమస్యల్ని పరిష్కరించారు. కానీ మీరేంటి ఎలక్షన్స్ వద్దు అంటున్నారు? ఒక తుపాకీతో మనిషి ప్రాణాలు తీసే బదులు ఒక పెన్నుతో 10 మంది ప్రాణాలు కాపాడొచ్చు. మీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఎర్ర జెండా నీడలో కాదు, దేశ జెండా నీడలో. చంపుకుంటూ పోతే ఒకరోజు మనకిష్టమైన వాళ్ళని కూడా చంపుకోవాల్సి వస్తుంది. రవి, నా మాట విను. ఇవన్నీ వదులుకుని నాతో రా. ఈ అడవి బయట నీకు గొప్ప ఫ్యూచర్ ఉంది. సంతకం పెట్టండి శిరీష. నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. రవి, సంతకం పెట్టండి.